సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఆర్టీసీ సమ్మె 31వ రోజులో భాగంగా సీఎం కేసీఆర్ ఎన్ని భయభ్రాంతులకు గురి చేసినా కార్మికుల సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె విరమించి డ్యూటీలో చేరబోమని డిపో ముందు ప్రతిజ్ఞ చేసిన ఆర్టీసీ కార్మికులు, వారికి సంఘీభావంగా దీక్షలో కూర్చున్న వామపక్షాల పార్టీల నేతలు. జోహార్ జైపాల్ రెడ్డి గారికి, జోహార్ జైపాల్ రెడ్డి గారికి, హృదా కాదు నీ మరణం, రేపటి సూర్యుని కిరణం, హృదా కాదు నీ మరణం, రేపటి సూర్యుని కిరణం. తేదీ 5/10/2019 నుండి జరుగుతున్న సమ్మె అనే ఈ మహాసంగ్రామంలో త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మన పాల్గొంటూ ఇక మీదట ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నా సంస్థ పరిరక్షణ కోసం నా కోసం మొక్కగోని ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు మన ఆర్టీసీ కార్మికుల త్యాగాలకు బలిదానాలకు సార్థకత చేకూరేంత వరకు సమ్మెలోనే ఉంటానని కేసీఆర్ మోసపూరిత మాటలకు భయపడమని తెలియజేసుకుంటూ ప్రతిజ్ఞ చేయించున్నాము. ఓకే, మరి మంత్రులు ముఖ్యమంత్రి మరి మన కేసీఆర్ దేశ సార్వభౌమాధికారం కోసం ఆధిపత్యం కోసం మన యొక్క ఉన్నటువంటి లోటుపాట్లను వేరే దేశాలకు చేరవేయకుండా ప్రజలకు అనువైన మరి సుపరిపాలన అందిస్తారని ప్రతిజ్ఞ చేసి ఈ రోజు చెప్తారు, కానీ మరి మనం మాత్రం ఈ రోజు చేసిన ప్రతిజ్ఞ మనము విజయవంతం చేయాలంటే ఇక్కడ మీరు ఎవరో ఒకరు చేయాలంటే వాడు ఆంధ్ర వాళ్ళని ఒకరు చేస్తే నిన్న 2-3 గంటలు డిపోలోకి వెళ్ళి వాడు బయటికి రాలే. ఈ రోజు ఉదయం మెయినట్టే పోయి మళ్ళీ బయటకు వచ్చిననే సమాచారం. మరి ఆంధ్రవాడు పోతే అంతకుముందు ముఖ్యమంత్రి అని ఉండే ఆంధ్రవాళ్ళు వెళ్ళిపోలేదు, మరి ఇక్కడ ఆంధ్రవాళ్ళు ఉంటే సోగిలేదా? ఆంధ్రవాడు కాలు మొక్కడానికి ఎందుకు సంకరాక పోతాడా? ఇప్పుడు ఆంధ్రవాళ్ళని వెళ్ళకూడదా, మన పాలన మనం తెచ్చుకుందామని డైలాగులు కొట్టిన ముఖ్యమంత్రి ఇలా ఆంధ్రవాడు సంకరాకి సిద్దిపేటలో ఒక ఆంధ్రవాడు ఉంటే ఆంధ్రం దగ్గర పోయి నువ్వు డిపోలో చేయను కావని ఆంధ్ర ఎమ్మెల్యేలతో ఫోన్ అంటే ఈయనకు అయిపోయింది. మన లెవెల్ ఎక్కడికి పోయిందంటే మనను ఎంపీలు ఎమ్మెల్యే లెవెల్ ఊహించుకుంటాడంటే ఆయన భయం అంత పరుగులు పెడతాడు ఆర్టీసీ కార్మికులు అంటే. అరే ఏంది రాబోయ్ ఎమ్మెల్యేని బెదిరిస్తే వాడు తెల్లవారుకు ఇక ఏం లేదు అన్ని తడుపుకొని ఇంటికి వస్తాడు. ఒక మంత్రి పదవి తీసే సవతల పడితే వాడు మళ్ళీ కనబడతలేడు. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకు మన పక్క వరంగల్ జిల్లా డిప్యూటీ సీఎం రాజన్నను ఊడవిక్తే దళిత బిడ్డ కనీసం ఆయన నోరు మెప్పలే ఇప్పటివరకు. అంటే జోగురామన్న ఆదిలాబాద్ ఇట్లా పెట్టుకుంటాడు. చాలా మంత్రి మంత్రులను ఊడవిక్తే కూడా తల కిందికి దించుకొని అయ్యా దూరాలిపోతారు. కానీ ఈ కార్మికులు ఏంది, నేను ఇంత 30 రోజుల నుంచి కూసబెట్టుకున్నా కూడా దూరాడలేడు అయ్యా. నీ దొర అనే పరిస్థితి కార్మికులు, కార్మిక లోకం అంతా కష్టపడి జీవించే వాళ్ళు. నీళ్ళ యొక్క బ్రోకర్ తనాలు బ్రోకర్ దందాలు నీ ఎమ్మెల్యేలు నీలాగా బ్రోకర్ దందాలు చేసి బతికే వాళ్ళం కాదు. కార్మికుడు అనేటోడు తన కష్టం కష్టార్జితం పొద్దున్న వేస్తే రాత్రి వరకు 12 గంటలు పనిచేస్తే తప్ప కార్మికునికి మనసులో పట్టేది. ఎందుకంటే ఫ్రీగా నువ్వు డబ్బులు ఇచ్చినా మేము తీసుకోము. మా వర్గ మా కార్మిక వర్గానికి ఆ ఆలోచన ఉంటుంది. ప్రతి మనం ఇవాళ రూపాయి తీసుకుంటున్నామంటే ఖచ్చితంగా ఆ రూపాయికి తగ్గట్టు పనిచేయాలి. అదే నిజమైన కార్మికుడు అంటారు. మనం ఇంకా కాస్త ఒకరు ఒక గంట ఇప్పుడు అంతెందుకు మనలా మన దగ్గరనే ఒక 10 నిమిషాలు ఓటీ వేస్తే దాన్ని మనం ఎంతో విజయవంతంగా ఆ డ్యూటీని పూర్తి చేసుకోవాలి. అరే 10 నిమిషాలు ఓటీ ఎక్కువ అవుతున్నారు అంటే ఇంత బాధలున్నా మన కుటుంబ సభ్యులతో ఇంత బాధలున్నా కూడా